ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్ చూడండి, మనకి వెబ్ ఆప్షన్ సంబంధించిన డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారనమాట. మీరు చూడొచ్చు, మనం 19వ తారీఖు వరకు అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈరోజు ఏంటంటే 18వ తారీఖు కదా. ఏమైనా మీరు ఇంకా పెట్టుకోకపోతే పెట్టుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్ అనేవి. అండ్ రేపు ఏంటంటే, ఇన్ కేస్ మీరు పెట్టుకున్న వాటిలో ఏమైనా చేంజెస్ కానీ యాడింగ్ కానీ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరికైతే ఫ్రీ చేశారో వాళ్ళు కూడా 19వ తారీఖు అనే ఆ డేట్ను మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రేపు మాత్రం ఫ్రీ చేసిన వాళ్ళు కూడా చేంజెస్ అనేవి చేసుకోవడానికి ఫెసిలిటీ అయితే కల్పిస్తారు. ఓకేనా? ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, నన్ను చాలామంది అడుగుతున్నారు అనమాట, బ్రదర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎంబీఏ ఉంది, అండ్ ఎంఐబి ఉంది, అండ్ ఎంహెచ్ఏ ఉంది, అండ్ ఎంటిటి అని ఉంది బ్రదర్, వాటి గురించి చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. ఒకసారి చూడండి, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్లో చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుకుంటున్నాను. ఇదిగోండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 34-35 చూడండి. 34 వచ్చేసరికి ఎంబీఏ, జనరల్ సీట్స్ వచ్చేసరికి 33 ఉన్నాయన్నమాట. అండ్ ఎంసీఏ సీట్స్ వచ్చేసరికి 33 ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇవేంటంటే జనరల్ సీట్స్ అనేవా, జనరల్ సీట్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇలా అనువన్ టైప్ చేయంగానే వచ్చాయి చూడండి. ఓకేనా? ఫస్ట్ 36 వచ్చేసరికి చూడండి అను. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. సెల్ఫ్ ఫైనాన్స్ 33 ఉన్నాయి, అండ్ జనరల్వి 33 ఉన్నాయి అనమాట. ఓకేనా? అంటే మొత్తం 66 సీట్స్ అనమాట ఎంబీఏకి సంబంధించినవి. ఓకేనా? 33 ఏమో జనరల్వి, 33 ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. ఆ విధంగా మనకి ఈ 33 అనేవి సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించిన సీట్స్ అనమాట. వీళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది వస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎంబీఏ అని ఉంది కదా. ఈ ఎంబీఏ ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా చేసే ఎంబీఏ అనమాట. ఓకేనా? డైరెక్ట్ స్పెషలైజేషన్ కాకుండా నార్మల్ ఎంబీఏ. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్ ఐ మీన్ ఎంబీఏ జాయిన్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అందరు కామన్గానే ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఏంటంటే స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి చెప్తున్నాను. ఓకేనా? ప్రజెంట్ నేను అక్కడే చదువుతున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ప్రజెంట్ హెచ్ఆర్ ఉంది, ఫైనాన్స్ ఉంది, అండ్ మార్కెటింగ్ ఉంది అనమాట. ఓకేనా? వాటిల్లో మనం సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. డ్యూయల్ స్పెషలైజేషన్ ఆప్షన్ అయితే ఉంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎంసీఏ ఏంటంటే, ఈ ఎంసీఏ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించింది అనమాట. వీళ్ళకి కూడా ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఐ మీన్ వసతి దీవెన, విద్యా దీవెన అవి కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, 38లో వచ్చేసరికి అను కాలేజ్ గుంటూరు సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది కదా. ఇక్కడ కోర్సు వచ్చేసరికి చూడండి ఎంహెచ్ఏ అని ఉంది అనమాట. అంటే ఏంటంటే మాస్టర్ ఆఫ్ హాస్పిటలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అని అర్థం అనమాట. ఇదేంటంటే డైరెక్ట్ స్పెషలైజేషన్ అనమాట. ఓకేనా? ఇది కూడా ఏంటంటే ఎంబీఏలోనూ ఒక పార్ట్ అనమాట. ఓకేనా? ఇదేంటంటే డైరెక్ట్ స్పెషలైజేషన్ అనమాట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం వాళ్ళకి ఆ కోర్స్ గురించి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా? ఇదనమాట ఎంహెచ్ఏ అంటే మీనింగ్. ఓకేనా? వాళ్ళకి వచ్చేసరికి 33 సీట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఓన్లీ 33 మాత్రమే ఉంటాయి అనమాట. వాళ్ళకు కూడా ఇన్ కేస్ మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ దగ్గర ఎస్ అని ఉంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ అనేది వస్తుంది అనమాట. ఐ మీన్ ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంఐబి. ఎంఐబి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ బిజినెస్ అనమాట. ఇది కూడా ఏంటంటే ఎంబీఏకి సంబంధించింది అనమాట. ఓకేనా? ఇదేంటంటే డైరెక్ట్ స్పెషలైజేషన్ ఎంఐబి అనేది. ఓకేనా? ఇదేంటంటే 2 ఇయర్స్, సేమ్ ఎంహెచ్ఏ ఎలా ఉంది ఇది కూడా అంతే అనమాట. సేమ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు వీటి గురించే చెప్తారనమాట. ఇంటర్నేషనల్ బిజినెస్ సంబంధించినవి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట 2 ఇయర్స్. ఓకేనా? అవి కూడా 33 సీట్స్ అనేవి ఉన్నాయి. వాటికి కూడా ఫీజు ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. అండ్ ఇంకో చూడండి 40. ఇక్కడ ఎంటిటి అంటే ఏంటంటే ట్రావెల్ అండ్ టూరిజం అనమాట. ఓకేనా? మాస్టర్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం. ఇది కూడా 33 సీట్స్ అనేవి ఉంటాయి. వీళ్ళకి కూడా ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఈ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఐ మీన్ చదవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. ఓకేనా? ఈ నార్మల్ ఎంబీఏకి ఉన్నంత డిమాండ్ అనేది
వీటికి ఉండదు. అంటే నేను ఎలా చెప్తున్నా అంటే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి జనరల్ ఎంబీఏకి వచ్చేసరికి ఏంటంటే, మీరు సీట్ రావాలంటే ర్యాంక్ అనేది తక్కువ ఉండాలన్నమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎంహెచ్ఏ కానీ ఎంఐబి కానీ ఎంటిటిఏ కానీ వాటిలో ఏంటంటే 20,000 వచ్చినా కానీ, ఐ మీన్ ర్యాంక్ అనేది 20,000 వచ్చినా కానీ యూనివర్సిటీలో వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా నేను చెప్తున్నాను అనమాట, ఈజీగానే సీట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు ఈ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, వీళ్ళకి కూడా నేను చెప్తున్నాను కదా, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. నేను ప్రెజెంట్ జనరల్ ఎంబీఏనే చేస్తున్నాను. ఐ మీన్ ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ కోర్సెస్ ఉంటాయి కదా, ఆ ఎంబీఏ చేస్తున్నాను అనమాట. నాకు కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే ఎంహెచ్ఏ, ఎంఐబి అండ్ ఎంటిటి అనేవి ఇవి ఏంటంటే డైరెక్ట్ స్పెషలైజేషన్స్ అనమాట. 2 ఇయర్స్ అవే కోర్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ చేసినా నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ యొక్క ర్యాంక్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా ఓకే, లేకపోతే కామెంట్ చేసినా ఓకే, నేను మా ఫ్రెండ్స్ని కనుక్కొని చెప్తానన్నమాట. ఇన్ కేస్ ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుందా రాదా, మీ కేటగిరీని అండ్ మీ ర్యాంక్ని బట్టి, సో ఆ విధంగా మీకు తెలియజేస్తాను. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.